కొంచెం హెల్ప్ చేసి పెట్టండి. నా పేరు కుమారి. ఓకే, నేను ఫస్ట్ ఒక ఇంట్లో చేశాను, ఆ ఇంట్లో 9 నెలలు చేశాను. సంవత్సరం అయిపోయింది నేను వచ్చి. ఆ మేడం వేరే వాళ్ళ ఇంట్లోకి అప్పు చెప్పింది. వీళ్ళు కోవిడ్ వాళ్ళు అయితే కాదు, ఎవరు జుర్దాని వాళ్ళు అంటే వీళ్ళు నాకు తెలియదు. ఇంట్లో నేను 1 నెల చేశాను, 1 మంత్ చేశాను. జీతం అయితే 120 ఇచ్చేసింది. తర్వాత ఏమో నువ్వు పని సరిగ్గా చేయట్లేదు, నువ్వు మాకొద్దు. నేను ఎంత అలా చేసినా సరే, పని బాగా చేసినా సరే, పైన కింద కూడా చేయాలి పని. నేను అంత అలా చేసినా సరే జీతం 80 ఇస్తానంటుంది. నేను అన్నాను నేను చేయను, నాకు ఇష్టం లేదు అన్నాను. నేను 120 ఇచ్చి నాకు సెలవు ఇచ్చి వేస్తే నేను ఇంట్లో పని చేసుకుంటాను మామ, ఇంకెక్కడికి వెళ్ళనన్నాను. మామ అయితే ఒప్పుకుంటలేదు, వెళ్ళిపోమంటుంది. కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను ఆదుకోండి. ఎవరికన్నా పని కావాలంటే నేను క్లీనింగ్కి వచ్చాను, నాకైతే వంట రాదు, నేర్పితే నేర్చుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను ఆదుకోండి, కొంచెం హెల్ప్ చేయండి కొంచెం. ఓకే, మామైతే నువ్వు 80 ఇస్తానంటుంది, 80కి అయితే ఎవరు చేయరు. నేను ఆల్రెడీ నేను మస్కట్లో 2 సంవత్సరాలు చేశాను, ఖత్తర్లో చేశాను, దుబాయ్లో 9 నెలలు ఉండి వచ్చేసాను. ఆఫీస్ ద్వారా వెళ్ళాను నేను. ఓకే, నేను క్లీనింగ్ వర్కే. ఓకే, నేను పిల్లల్ని చూడడం వంట చేయడం నాకు రాదు. ఓకేనా, ఎక్కడన్నా పని ఉంటే చూడండి ఫ్రెండ్స్. నువ్వు జీతం 120 ఇచ్చేలాగా, నెల సెలవు ఇచ్చేలాగా చూడండి. నా నెంబర్ చెప్తున్నాను, 6073022828. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, 6073022828. నా పేరు కుమారి. ఓకే, ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేసి పెట్టండి. ఓకే, ఎక్కడైనా సరే ఏ మందగాలైనా సరే నేను చేస్తాను, ఎక్కడైనా చేస్తాను నేను పని. ఓకే, ఈ చిన్న హెల్ప్ చేసి పెట్టండి. మామకైతే వీడైపోతుంది.